హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. పెరటి రుచుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే ఈ వారం కూడా మీ ముందుకు వచ్చేసాం. మరి తాటి తేగలు మన ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు, మనం తెలంగాణలో గేగులు అంటూ ఉంటాం. కానీ అవి ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు మనం తిని ఆనందించే ప్రాసెస్, అది ఎలా తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారు చేసుకోవచ్చు, ఇంకొక విషయం ఏంటో తెలుసా, అది మన ఇంటి పెరటిలో కూడా తయారు చేసుకోవచ్చు. సో అది తెలుసుకోవడానికే కృష్ణా జిల్లా విజయవాడ గోడవల్లి గ్రామంలోనే ఉన్న పొట్లూరు సాంబశివరావు గారిని, పొట్లూరు ఉమాదేవి గారిని కలిసి ఆ విషయం తెలుసుకోవడానికి వచ్చేసాం. మరి మనతో పాటు ఉన్నారు, వెళ్ళి కలిసేద్దాం, వచ్చేయండి. చాలాసేపటి తర్వాత ఈ తాటి తీగల్లో ఇంకొక స్టేజ్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ హీట్ అవ్వడం కోసం కుండల్ని, దానిపైన గడ్డి పొట్టు ఇదంతా వేసి ఆవిరి ద్వారా దీన్ని ఉడికించడం జరిగిందనమాట. సార్ ఇంకా నెక్స్ట్ ఏంటి సార్? దీని ఇప్పుడు మనం 2-3 గంటలకు అయిపోయిందండి. సో ఇది 4 గంటలు, ఇప్పుడు 7 గంటల టైము. ఇప్పుడు ఇది చల్లారిపోయి ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే మెల్లిగా ఈ కొండల మీద ఈ పొట్టు తీసేస్తాము. ఎందుకంటే గబాలను తీస్తే ఈ హీట్ మీద ఉంటే కొండలు పగిలిపోతాయి. కాబట్టి దీన్ని మెల్లిగా ఈ కరతో ఇట్లా కదిలించుకుని మనం వీటిని తీసుకోవాలండి. ఈ తీసుకునేటప్పుడు గబాలను చేయిబెట్టకూడదు, ఎందుకంటే వేడి దీంట్లో ఈ పొట్టు వేడి అనేది కూడా 5-6 గంటలు దీంట్లోనే నిల్వ ఉంటుంది. మనకి టైం లేక ఇప్పుడు తీస్తున్నాము. మామూలుగా అయితే ఇవాళ ఈ రాత్రికి వేస్తే రేపు పొద్దున వరకు కూడా అట్టి పెడతారు, అప్పుడు కూడా వేడి ఉంటుంది అన్నమాట. మన అవసరం కొద్దీ దీనికి ఇప్పుడు 7 గంటలు అయింది, పర్వాలేదు, తేగలు లోపల ఆరి ఉంటాయి, పొట్టు ఆరిపోయినా లోపల తేగలు పర్వాలేదు అన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు తీస్తున్నామండి. ఇప్పుడు వీటిని తీసేసి మనం ఆ లోపలికి తీసుకెళ్ళి ఆ మూటి మీద గిడ్డి అది తీసేస్తే తీవ్రంగా వస్తుందండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ పొట్టునంతా తొలగించడం జరిగింది. అయినా కుండకి ఏం కాలేదు, బట్ లోపల అసలు అది ఎలా ఉడికింది అనేది తెలియాలి. ఆవిరి మీద చేశారు కాబట్టి సార్, మరి చాలా డెలికేట్గా తీయలేమో, బయట కుండకి ఏం అవ్వకుండా. ఇది డెలికేట్ అనేది ఏం లేదండి, ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఇది మా అలవాటు డెలికేట్గా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కళ్ళు మా వయసులో మేము చేసిన పనులు ఇది చాలా ఈజీ, ప్రతి ఒక్కళ్ళు చేయగలరు. ఈరోజు మీ అందరి ముందు ఇది చేయడం ఏంటో పెద్ద మీకు అనిపిస్తుంది, కానీ మాకు అలవాటైన ప్రాసెస్. ఏం లేదు, దీని మీద శుభ్రంగా ఇట్లా మసి దూసుకుని దీన్ని ఇలా పట్టుకుంటే మీకు లోపలదంతా అపన్నే ఉంటుందండి. ఇది తీసుకెళ్ళి మనం అవతల మన పెరట్లో తీసుకెళ్ళేసేసి అక్కడ శుభ్రంగా తీస్తే మీకు ఏడి ఆవిరంతా వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తామండి. అక్కడ సార్ ఇప్పుడు ఇంకొకటి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు చాలా రకాలుగా దీన్ని వండే పద్ధతి ఉన్నా, దీన్నే ఎందుకు ఎంచుకున్నారంటే ఇలానే దీనివల్ల టేస్ట్ ఏమైనా ఎక్స్ట్రాగా వస్తుంది అంటారా ఏంటి? ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క రకం అండి, ఎవరు ఇష్టమైన దాంట్లో వాళ్ళు ఇది చేసుకుంటారు. కాకపోతే వెనక ఈ కుక్కర్లు ఈ పొయ్యి మీద అనేది లేదు, అసలు ఫస్ట్ మొదటి పద్ధతే ఇది. ఇప్పుడు ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత ఈజీగా పత్యాగలు తీసి ముక్కలు చేసుకుని ఊరికే ఉడికించుకుందాం అనే ఒక ఆలోచన, కొత్త కాన్సెప్ట్ అది. మాకు ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎక్కువగా ప్రతి మనుషులు ఇట్లాగే మా పెరట్లో రాత్రిపాటు సలిమంటలాగా చలికాలంలో వస్తాయి కాబట్టి వీటి సలిమంటలాగా వేసుకుని పొద్దున్నే లేయటం తీసుకోవటం అది ఒక ప్రక్రియ అన్నమాట, రోజువారి ప్రక్రియలాగానే ఉండేదన్నమాట. సూపర్. సో మార్నింగ్ నుంచి మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, అసలు ఇది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఆగితే ఆ తేగల టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. చూస్తున్నావు కదా కుండ ఎలా ఉంటుందో, చాలా మొత్తం పైన గడ్డి పెట్టారు, మట్టి పెట్టి దాన్ని ఏ ఎయిర్ లేకుండా దాన్ని ఫిల్ చేశారు. లోపలన్నీ తేగలు ఉన్నాయి, ఎలా కాల్చారు, తేగలన్నీ ఎలా ఉన్నాయనేది కొంచెం సేపట్లో తెలుసుకుంటారు. రండి. ఇప్పుడు నెక్స్ట్ అది తీసేయండి. ఇప్పుడు తీసేస్తున్నాం చూడండి మీరు. ఓకే,
బాగా తీసేటప్పుడు ఆవిరి వస్తుందండి. దీన్ని నిదానంగా మనం ఒకటి అటు తీసుకుంటాము. అదే మనం పొద్దున్నే తీసుంటే శుభ్రంగా ఆరిపోయి ఉండేవి. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మనం ఇప్పుడు తీస్తుంటే ఇదన్నీ కొంచెం వేడి మీద ఇదై ఉంటుంది, కనపడితే పొట్లు అది లేచిపోయి, కానీ అది తీస్తే శుభ్రంగానే ఉంటాయి అన్నమాట. కానీ మొత్తం ఇది హాట్ చేసిన తర్వాత వచ్చే ఫ్రాగ్రెన్స్ మాత్రం భలే అనిపిస్తుంది. చాలా బాగుంది ఆ సువాసన మాత్రం. ఇందాక నేను చూస్తున్నాను, ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను కాబట్టి మీకు ఆ తేగలు తినేటప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ పక్కింటి వాళ్ళకి కూడా వాసన వస్తాయండి. మీకు ఇష్టం ఉండా లేకపోయినా పక్కింటి వాళ్ళు తేగలు కాల్చుకున్నారా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో కష్టమే తెలిసిపోద్ది అయితే వాళ్ళకి. ఓ మనం దాచుకుని తినడానికి వీలు కానీ మనకి ఇష్టం ఉండా లేకపోయినా పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. అన్నీ సమానంగా కూడా కాలుతాయి కదా? రైట్. అసలు ఏది ఒక్కటి కూడా బ్యాలెన్స్ పోదండి మీకు. అదిగో చూశారు కదా, మనం ఇందాక వరుసనే పెడితే ఇప్పుడు కూడా మీకు వరుసన ఈ క్రమ పద్ధతి అనేది ఏ పనిలో మీరు ఎలా చేసినా సరే ఇలా వరుసన వారీగా చేస్తే కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. చూస్తానికి కానీ తినటానికి కానీ పని అనేది పనే కాదు, ఏదన్నా కానీ ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిలో చేయాలనేది నా ఉద్దేశం. సో ఆల్మోస్ట్ చాలా అవర్స్ తర్వాత మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం కంటిన్యూస్గా దాన్ని తీయడం కానివ్వండి, అండ్ అలానే పిలకలు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మళ్ళీ కుండలో పెట్టి దాన్ని ఎయిర్ వెళ్లకుండా ఇంతలా చేసి దాని మీద పొట్టు గడ్డి ఇంత వేసిన తర్వాత వచ్చింది ఇది అన్నమాట. సో మీతో పాటు నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉండబోతుందని. అంటే మనం పొద్దున్నే తెల్లారేపాటికైతే ఆవిరి ఆగిపోయేది, ఇప్పుడు ఆ ఆవిరిని ఇప్పుడు మనం ఈ షాప్ మీద వేసి మన అవసరం కొద్దీ ఆరుతున్నామండి. బట్ నేను టేస్ట్ వైడ్గా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది వాసన అండి. చాలా బాగా వస్తుంది కుండలో నుంచి ఆ వేడి వేడి హాట్ వేపర్లా ఉన్న తీస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సార్ నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఏం లేదండి, మనం ఇప్పుడు ఎంటే ప్రాసెస్ కావాలి కాబట్టి మనకు అవి ఆరలేదు. మనం వాటిని తీసి ఈ తెల్లత పట్ట మీద వేసుకుంటే కొంచెం ఆరుతాయనే ఉద్దేశంతో కొంచెం ఆ తీరిన దాన్ని యువతలు పెట్టంగానే మార్చినప్పుడు కొంచెం ఆరిపోతాయండి. ఆటిన వాటిని మనం ఎంటే తీసుకోవచ్చండి. సో ఆల్మోస్ట్ మనకి ముందు చూసినట్లయితే 3 టైప్స్ వస్తాయన్నారు. ఒకటి ఇది మనకి తేగ తెలిసిందే, దీన్ని కట్ చేసి ఇలా హాట్ చేశారు. అండ్ ఇంకొకటి మనకి కుక్కర్లో ఉడకబెడతామండి, అదొక ప్రాసెస్ ఉంది. ఒకవేళ ఇది తేగలా మారకపోతే కూడా మనకి టెంక్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా తింటూ ఉంటారని చెప్పారు. సో మనం ఒకటి తెలుసుకుందాం, ఇంకో 2 ప్రాసెస్ కూడా ఉన్నాయి. సార్ నెక్స్ట్ ఏం సార్? ఇప్పుడు మీకు ఇది ఇంటే డైరెక్ట్గా తినడానికి వీలు కాదండి. తేగని పైన ఉండే పొట్టు తీసేయాలండి. ఈ పొట్టు తీసేసినప్పుడు దీన్ని తేగని రెండుగా సీల్తాం అన్నమాట. సీల్స్తే ఈ మధ్యలో సందమామ అనేది వస్తుందండి, అది బాగా హార్డ్గా ఉంటుంది. ఆ సందమామని మనం తినడానికి పనికిరాదు, దాన్ని ఇది దీన్నే సందమామ అంటాం. ఇదే ముదిరి కొంచెం ఇంకా 2 రోజులు అయితే దీంట్లో చెట్టు వస్తుంది. ఇప్పుడు ఇది హార్డ్గా తయారైంది, మనకు తినడానికి పనికిరాదండి. దీన్ని పక్కన పాడేస్తాము. ఈ చివర వేస్ట్ మెటీరియల్ తీసుకుని దీన్ని ముక్కలు ముక్కలుగా చేయాలంటే ఇలా తుంచుకోవాలండి. తుంచుకుంటే మనకు పై పీస్ అంతా పోతుంది.
ఇదిగో చూస్తున్నారు కదండి, ఇట్లా ప్లేట్లో మనం ఈ ముక్కలు పెట్టుకుని వీటిని మనకి అవసరమైతే దూరం పంపించుకోవాలంటే పంపించుకోవచ్చు, లేదు మనమే తిందాము అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు ఉంటే బయట ఉండ ఒక 1 వారం రోజుల వరకు గ్యారంటీగా ఉంటాయండి. తర్వాత పనికిరావని కాదు, అది హార్డ్ అవుతుందన్నమాట. అందుకని మాకైతే 1-2 రోజులు కూడా ఉండేవి కాదు, ఇప్పుడు తినేవాళ్ళు లేక అయ్యే మిగిలిపోతున్నాయి. ఇవి చూడడానికి కొంచెం షుగర్ కేన్ తీసినప్పుడు కూడా ఎలా ఉంటుందో అలానే ఉంది, కానీ ఇవి మీరు చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. వీటికి ముసలి వాళ్ళని పిల్లలు అనేది ఏమి ఉండదు, దీనికి ఎవరైనా తినచ్చు. దీని బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, జబ్బు లేని పదార్థము. ఇదేమైందంటే మా చిన్నప్పుడు మేము జేబులో పోసుకొని ఎప్పుడు కావాలితే అప్పుడు తింటూ ఉండేవాళ్ళం అన్నమాట, సిరిదినలాగా ఉండేది. ఇప్పుడు అసలు దీన్ని ఎవరు అంటుకోవట్లేదు, తినట్లేదు. నేను అంటమే కాదు, మీకు చూడటమే కాదు, మా ఇంట్లో మా మనవాళ్ళు కూడా తినట్లేదు. మేమే వండుకొని మేమే కాల్చుకొని మేమే తినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ వీటిని కొంచెం దాని మీద మనసు పెట్టి తింటే తినే ఇది టేస్ట్ తెలుస్తుందండి. బట్ నిజమేనండి, ఇంకా మీరు నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి దీన్ని తయారు చేస్తున్నారు, అది గ్రేట్ థింగ్ అనే చెప్పచ్చు. సో నిజమే కదా, మనం చాలా మటుకు తీగల్ని మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళీ అందుకనే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అసలు తీగలు ఏంటి, తీగల ప్రాసెస్ ఏంటి, తీగలు ఎలా తయారు చేస్తాం, దానివల్ల ఉండే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా అనిపించే మనం ఈ ప్రాసెస్ గురించి వచ్చాం. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం తినే స్టేజ్ గురించి. నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేసింది ఎందుకంటే ఈ ఒక్క థింగ్ కోసం, దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. తినండి, నేను చెప్పటం కాదు, మీరు తిని టేస్ట్ చెప్పచ్చు. ఇది ఇంట్లో కూడా నోరు క్లీన్ అయిపోయి, పళ్ళు క్లీన్ అయ్యి శుభ్రంగా అవుతాయి, దంతాలు కూడా దీనివల్ల గట్టిపడటం కూడా జరుగుతుందండి. ఓకే, సో వ్యూవర్స్ మనం చూసినట్లయితే మార్కెట్లో మనకి తీగలు మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా, ఇలా దొరుకుతూ ఉంటుంది. కానీ ఇలా రావడానికి మనం మొత్తం ప్రాసెస్ అంతా చూసాం, సో ఎంత వెయిట్ చేసామో నాకు తెలుసు. బట్ దీనికోసం ఇంత వెయిట్ చేసాం అనమాట. ఇది టేస్ట్ చేస్తాను, అసలు ఎలా ఉందో ఒక్కసారి చూస్తాను. ఇది ఉడికించిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా చూసాక కుండలోని ఆ మంట పెట్టి ఒక 3-4 అవర్స్ ఉంచి ఆవిరి పట్టిన తర్వాత వచ్చే టేస్ట్ అనమాట. నేను ఆల్రెడీ సాంబశివరావు గారిని అడిగాను, అంటే చాలా ప్రాసెస్ ఉన్నప్పుడు ఇలాగే ఎందుకని. మేబీ ఇది టేస్ట్ చేసిన తర్వాత దాని విషయం ఏంటో తెలుస్తుంది. సూపర్ అండి, అసలు మనం ఎలాంటి థింగ్స్ వేయకుండా ఆర్గానిక్గా మట్టిలో నుంచి పుట్టింది, దాన్ని ఆర్గానిక్గా వండితే అథెంటిక్ ఫ్లేవర్ ఎక్కడ పోకుండా టేస్ట్ బర్డ్స్ మీద ఎలాంటి టేస్ట్ వస్తుందో, మనం ఎలా ఎంజాయ్ చేస్తామో అలాంటి టేస్ట్ ఇప్పుడు నేను ఎంజాయ్ చేశాను. సీరియస్లీ ఇది తిన్న తర్వాత నాకు అదే ఫీలింగ్ వచ్చింది. బట్ సార్, ఇది చిన్న చిన్న ఎక్కడో చేయదని అనిపిస్తుంది మరి దానికి. అది మనకి ఇప్పుడు మనకి ఆరలేదండి, ఆరిన తర్వాత ఆసేది కూడా ఉండదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు జేబులో వేసుకుంటే ఒక్కొక్క ముక్క తింటే అది టైం పాస్ కింద పనికొస్తుంది, ఆరోగ్యానికి పనికొస్తుంది, మీ పళ్ళకి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది అనమాట. మీరు తినేవాళ్ళమే కాదు, వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ రేపు మిమ్మల్ని అదే కావాలని కూడా అడుగుతారండి. కొంతమంది ఉప్పు యాడ్ చేస్తారంటారు, ఉప్పు యాడ్ చేస్తారని ఇప్పుడు లేటెస్ట్గా అంటున్నారు. అది అరగటానికి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, మాకైతే అలవాటు లేదు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు. మనం ఇవాళ ఈ ఛానల్స్ వచ్చేసి యూట్యూబ్ వచ్చేసేసి ప్రాంతాలు మారి నాకు అజ్జప్పరేంటి అని అనుకుంటారు. ఇది మా అలవాటు, మేము చెబుతున్నాం. ఇక్కడ మేము ఏ రోజున ఉప్పు రాయటం చేయటం అనేది లేదు అసలు. అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క అలవాటు వస్తుందండి. దానివల్ల తప్పు అనేది లేదు, ఉప్పు రాయటం వల్ల తప్పు అనేది ఏమి లేదు. మనం ఈ ఇప్పుడు మీకు ఇది చెప్పటమే కాదు, నేను మా స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము 8 కిలోమీటర్లు నడిచేటప్పుడు కూడా జేబులోకి వేసుకుని వెళ్తే వెళ్ళేవరకు ఇది ఇంకా మిగిలిన మా ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళం అనమాట, టౌన్లో ఉండేవాళ్ళకి. సూపర్ సూపర్ సార్, నువ్వు చూస్తున్నా కదా, అంతా మాట్లాడుతున్నా ఇంకొకటి చేయి వెళ్ళిపోతుంది, ఆకలికి కాదు ఆ టేస్ట్కి అనమాట, ఇంకొకటి ఇంకొకటి తినాలనిపిస్తుంది. సార్ ఈ ప్రాసెస్ ఎలా ఉందా? ఓకే, నార్మల్ ప్రాసెస్ చెప్పారు కదా ఉడకబెట్టింది, దానికి దీనికి టేస్ట్ మారుతుంది కదా?
కొంచెం మారుతుందండి. దేని టేస్ట్ అదే, అది అద్భుతంగా ఉంటుంది, ఇది అద్భుతంగా ఉంటుంది. దేని టేస్ట్ దాంది, ఎవరు అన్నం వాళ్ళదే, ఏ తేగ టేస్ట్ దాని. ఉడకబెడితే ఒక రకమైన టేస్ట్, మనం ఇట్లా తంపటేసినందువల్ల ఒక రకమైన టేస్ట్, టెంకులో ఇంకొక రకమైన టేస్ట్ వస్తుందండి ఆ గుజ్జు కూడాను. మీరు అవన్నీ ఇప్పుడు మనం చూస్తాము. ప్రస్తుతం మనం ఈ ప్రాసెస్ అయిపోయింది, మీరు చూశారు. ఉడకబెట్టే విధానం మీకు చూపిస్తాను, రండి వెళ్దాం ఆ ఉడకబెట్టే విధానానికి. సో వ్యూవర్స్, మనకి ఈ తేగల్ని కాల్చే విధానం తెలుసు, ఇప్పుడు ఉడకబెట్టే విధానం అనమాట. సరే, ఇది ఏం ప్రాసెస్ చేస్తారు చెప్పండి సార్? ఏం లేదండి, మనం కొన్ని తేగలు మనం ఇందాక కాల్చకుండా వదిలిపెట్టాము. ఇది ఏమి ఎండబెట్టలేదండి, మన పొద్దు నుంచి బయట ఉండేటప్పటికి మీకు ఇలా కనపడుతున్నాయి, అవి కాల్చాము కాబట్టి అవి కనపడుతున్నాయి. ఎక్కడే లేదు, అన్ని దాంట్లోయేను. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని మీద ఇలా పొట్టు తీసేసేసి, ఈ పొట్టు తీసిన తీయంగానే ఈ చివర ఆ చివర మనం కట్ చేసుకుంటామండి. ఇది వేస్ట్ అనేసి ఈ కట్ చేసిన దాన్ని కుక్కర్లో పెట్టి మనం ఉడకబెట్టాలి. ఉడకబెడతామంటే మామూలు ఉడకబెడతాం కదండి, ఒక 7-8 విజిల్స్ వరకు రావాల్సి వస్తుంది. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత అది ఆపేసేసి ఒక అరగంట సేపు ఆగితే అవి తీస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్కి మనం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక ఆ ప్రాసెస్ చేయడానికి ఈ అమ్మాయి మా అమ్మాయి లలిత కుమార్ గారు ఉంటారు. ఆ అమ్మాయి తను చేస్తుంది. ఇప్పుడు ఈ చివర ఆ చివర కోసేసేసి ఇంట్లో లోపల తీసుకెళ్ళి ఆమె ఉడకబెడతారండి. ఆ ఉడకబెట్టే ప్రాసెస్ మీరు ఇప్పుడు చూద్దరు కానీ, ఇదిగో అండి, ఏమీ లేదు ఈ చివరలను ఇట్లా కోసేస్తే మంచి, అంటే అది కూడా పనికి వస్తుంది, కానీ ఇది మంచి ముక్క మిగిలిద్దండి మనకి. సో ఇందులో ఈ చందమామ ఉన్నా పర్వాలేదు, ఉడకబెట్టిన తర్వాత మనం తీసుకుంటాం చందమామ అనేదాన్ని. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయమండి, ఇదండి ప్రాసెస్. సో ఉడకబెట్టే విధానంలోని, సో మేడం ఏం చేశారంటే దీన్ని అంతటినీ ఒలిచేసి సైడ్స్ కట్ చేసేసారు. సో సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట, దీన్ని ఇంకా కడుగుతారు. కడిగిన తర్వాత ఇలా గిన్నె ఏదైతే ఉందో ఫుల్గా బాయిల్ చేయడానికి ఈ కుక్కర్లో పెడతారనమాట. కుక్కర్లో పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆల్మోస్ట్ అది ఉడకడానికి ఓ 7-8 విజిల్స్ వస్తాయన్నారు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుందన్నారు. అండ్ ఆ విజిల్స్ తర్వాత ఆరడానికి ఇంకో 10-15 మినిట్స్ పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ ప్రాసెస్ అన్నమాట ఇది. లెట్ సీ ఆ టేస్ట్ కూడా మనం ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వాటర్ పోయకూడదండి, ఓన్లీ పాన్లో మాత్రమే వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఈరోజు కూడా మన ఎపిసోడ్స్లో చూసుకుంటే తాటి తీగలు తయారు చేసే విధానం కానివ్వండి, అది వచ్చే ప్రాసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూనిక్గా అనిపించింది, చాలా స్పెషల్గా అనిపించింది. కొంతమందికి దీని గురించి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం ఈ ఎక్స్ప్లోర్ చేసే విధానం మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ ఈటీవీ అభిరుచి. దిస్ ఈజ్ మహి సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394445031.